राम राम राम। श्री राम राम रामेति श्री राम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। भद्रमहर्षि तपोबलं दम्मक्क भक्ति तत्वं रामदासुडि कार्यदक्षत तेलुगुवारि पुण्यफलं भद्राद्रि रामय्य क्षेत्रं तेलुगु नेलपै वलसिन भूलोक वैकुंठं ई रामय्य निलयं। परिपूर्णमैन भक्ति एक्कड उंटुंदो భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు అనేందుకు నిదర్శనమే భద్రాచలం. ఊరూరా రామాలయం ఉన్నా భద్రాచలం క్షేత్రంలో ఏదో తెలియని తన్మయత్వం. వాడవాడలా సీతారాముల కళ్యాణం జరిగినా భద్రాచల దంపతుల పెళ్లి వేడుక ఓ మరపురాని నేత్రపర్వం. అంతటి విశిష్ట క్షేత్రం ఈ రామయ్య ఆలయం. ఇదిగో ఇదే ఆ భద్రాద్రి, చూసి తరించండి. అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి దేవాల్మీకి రాయని కథగ సీతారాములు తనపై ఒదగ రామదాస కృత రామపదామృత వాగ్గేయ స్వర సంపదగ వెలసిన దక్షిణ సాకేతపురి రాముడి జన్మభూమి అయోధ్యాపురి అయితే భక్తుల కోసం వెలసిన పుణ్యభూమి ఈ భద్రపురి. అందుకే ఇది తెలుగింటి అయోధ్యగా విరాజిల్లుతోంది. శోభాయమాన వాతావరణంలో గోదారమ్మ తీరంలో ఆధ్యాత్మికానందాల నిలయంగా భాసిల్లుతోంది భద్రాచలం. ఇది భూలోక వైకుంఠం. క్షీరసముద్రమే గోదావరిగా, ఆదిశేషువే భద్రగిరిగా, మహావిష్ణువే శ్రీరాముడిగా, మహాలక్ష్మి సీతమ్మగా వెలసిన దివ్య దేశం. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అంటూ ఈ క్షేత్రంలో అడుగిడిన వెంటనే భక్తుల మనస్సు పులకరిస్తుంది. ఇది శ్రీరాముడి క్షేత్రమే కాదు, మోక్షాన్ని ప్రసాదించే పరమపద సోపానం. రావణులనే భక్తుల కష్టనష్టాలను సంహరించేందుకు శ్రీరాముడు ప్రసన్నవదనుడిగా వేంపుచేశాడు. భద్రగిరిపై వలసి ముల్లోకాలను ఏలుతున్నాడు. రామా అని పిలిచినంతనే భక్తవరదుడై అనుగ్రహిస్తున్నాడు. భద్రాద్రి రామయ్య క్షేత్ర ఆవిర్భావగాథను పరిశీలిస్తే భక్తికి నిజమైన తాత్పర్యం కనిపిస్తుంది. త్రేతాయుగంలో వనవాసం నిమిత్తం పంచవటికి చేరుకున్న సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ఓ అందమైన పర్ణశాలను నిర్మించుకుని నివసిస్తారు. వనవిహారం చేసిన సీతారాములు ఓ రాతిశిలపై సేద తీరుతారు. తమ అలసట తీర్చినందుకు ఈ శిలపై తాము స్వయంభువులుగా వెలుస్తామని సీతారాములు వరమిస్తారు. అయితే రామావతారం చాలించిన తరువాత ఆ విషయాన్ని శ్రీమహావిష్ణువు మర్చిపోతాడు. మరుజన్మలో ఆ రాతిశిలే మేరు దంపతులకు పుత్రుడిగా జన్మిస్తాడు. అతడే భద్రుడు. తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చినవాడై భద్రుడు తిరిగి దండకారణ్యానికి చేరుకుని రామకటాక్షానికి తపమాచరిస్తాడు. భద్రుడి ఘోర తపస్సును చూసి
దేవతలు సైతం ఆశ్చర్యపడిన వారి వైకుంఠానికి వెళతారు. భద్రుడి తపస్సు గురించి విన్నవిస్తారు. అంతట లక్ష్మీపతి తన భక్తుడిని అనుగ్రహించేందుకై పరుగులాంటి నడకతో భద్రుడు తపమాచరిస్తున్న ప్రదేశానికి బయలుదేరుతాడు. లక్ష్మీదేవి కూడా ఆశ్చర్యచకితురాలై స్వామి వెంట పయనమవుతుంది. విష్ణువు పరివారమంతా వైకుంఠ దంపతులను అనుసరిస్తుంది. భద్రుణ్ణి అనుగ్రహించే తొందరలో సుదర్శనాన్ని ఎడమచేత శంఖాన్ని కుడిచేత ధరిస్తాడు విష్ణుమూర్తి. తన స్వామి మళ్లీ వస్తాడని తెలిసి హనుమంతుడు భద్రగిరికి చేరుకుంటాడు. మహావిష్ణువు ఆగమనానికి భూదేవి పులకిస్తుంది. గరుడు శ్రీమహావిష్ణువును అనుసరిస్తాడు. శ్రీమహాలక్ష్మి సీతాదేవి రూపం దాల్చగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా మారగా శ్రీమహావిష్ణువు శ్రీరామచంద్రుడై భద్రుడిపై పాదం మోపుతాడు. ఆ మహాభక్తుడి కోరిక మేరకు భద్రగిరిపై అర్చామూర్తిగా వెలుస్తాడు. ఆ అపురూప దృశ్యాన్ని వీక్షించి దేవతలు పూలవర్షం కురిపిస్తారు. భద్రగిరిపై వెలసిన వైకుంఠరాముడికి విశ్వక్సేనుడు బంగారు ఆలయాన్ని నిర్మిస్తాడు. కలియుగం ఆరంభమయ్యే నాటికి బంగారు ఆలయం అంతర్ధానమవుతుంది. సీతారాముడు భద్రగిరిలో చెట్టుపుట్టల నడుమ మిగిలిపోయాడు. ఎన్నో యుగాల తరువాత 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలి పుణ్యఫలం కారణంగా భద్రగిరికి పూర్వవైభవం వచ్చే గడియలు సమీపిస్తాయి. స్వామి ఆ భక్తురాలి కలలో కనిపించి తాను భద్రగిరిపై ఉన్నానని, తనకు నిత్యపూజలు చెయ్యమని ఆదేశిస్తాడు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక దమ్మక్క రాములవారి కోసం అడవంతా వెతుకుతుంది. చివరికి స్వామివారిని ఓ పుట్టలో కనుగొంటుంది. గ్రామస్థుల సహాయంతో గోదావరి నదీ జలాలతో అభిషేకించి సీతారామలక్ష్మణులకు తాటాకు పందిరివేసి పూజిస్తుంది. తాటి ముంజలే నైవేద్యంగా అర్పిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి అదే ప్రాంతానికి నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంచెల్ల గోపన్న తహసీల్దారుగా వస్తాడు. దమ్మక్క పూజిస్తున్న రాములవారిని దర్శించుకుని ముగ్ధుడవుతాడు కంచెల్ల గోపన్న. దమ్మక్క కోరిక మేరకు అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పిస్తాడు. చందాలు పోగుచేసుకుని మందిరాన్ని కట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో కప్పం కట్టాల్సిన 600,000 మొహరీలను ఆలయ నిర్మాణానికి వినియోగిస్తాడు. సుందరమైన భూలోక వైకుంఠాన్ని నిర్మిస్తాడు. ఇదే సమయంలో ఎన్నో రామమహిమలను అనుభవిస్తాడు గోపన్న. తరువాత గోపన్న రామదాసుగా మారతాడు. రామదాసు గుడి కట్టాడనే విషయాన్ని తెలుసుకున్న గోల్కొండ నవాబు తానీషా అతడిని జైలులో బంధిస్తాడు. కఠిన శిక్షలు అమలు చేస్తాడు. అప్పుడే రామదాసు మదినుంచి ఎన్నో కీర్తనలు శ్రీరామచంద్రుడికి గానాభిషేకం చేస్తాయి. ఎన్నో ఏళ్ల శిక్ష తరువాత రామలక్ష్మణులు మారువేషంలో తానీషా కలలో కనిపించి 600,000 బంగారు మొహరీలు చెల్లిస్తారు. కలలోనుంచి తేరుకున్న తానీషా తన ఎదురుగా ఉన్న బంగారు మొహరీలు చూసి రామమహిమను తెలుసుకున్నవాడై రామదాసును విడుదల చేస్తాడు. అలా భద్రగిరికి చేరుకున్న రామదాసు సీతారాముల కళ్యాణంతో పాటు ఎన్నో ఉత్సవ సంప్రదాయాలను ప్రవేశపెడతాడు. తన సంకీర్తనా సుమాలతో భద్రాచల కీర్తిని దశదిశలా వ్యాపింపచేసి వైకుంఠరాముడిలో ఐక్యమవుతాడు. అలా ముగ్గురు భక్తుల పుణ్యఫలమే ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఇదిగో ఇదే భద్రాచలం రామయ్య ఆలయం. ఆలయంలో అడుగుపెట్టకమునుపే భక్తులకు స్వాగతం పలుకుతాడు శ్రీరామదాసు. ఆలయం లోపలికి అడుగుపెట్టకమునుపే కానవస్తాడు రామబంటు హనుమంతు. రమణీయ శిల్ప సౌందర్యంతో రామాయణ భాగవతాది ఇతివృత్తాల వర్ణచిత్రాలతో కనువిందు చేస్తుంది ఆలయ ప్రాకారం. ధ్వజస్తంభం వద్ద ఉన్న గరుడుడికి నమస్కరించి శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న అంతరాలయానికి భక్తులు చేరుకోవచ్చు. గర్భాలయంలో కుడిచేతిలో పాంచజన్యాన్ని, వామహస్తంలో సుదర్శనాన్ని, మరో చేతిలో బాణాన్ని, ఇంకో చేతిలో విల్లంబును ధరించి సీతాసమేతుడై దర్శనమిస్తాడు భద్రగిరి రాముడు. ఆయనకు పక్కగా శేషావతారుడైన లక్ష్మణుడు దర్శనమిస్తాడు. ఇదిగో ఇదే స్వామివారి ఆలయ శిఖరం. సుదర్శనుడే కలశమై కానవస్తున్నాడు. గోపురంపై లక్ష్మణ సీతా సహితంగా స్వామి ఇలా గోపురమెక్కి కూర్చున్నట్లుగా ఉంది కదూ. ప్రధాన ఆలయానికి వెనుకగా భక్తులకు భద్రశిల దర్శనమిస్తుంది. దీనినే
భద్రశిరస్సు అని కూడా అంటారు. అందుకు ప్రతీకగా ఇక్కడ భద్రుడి మందిరం ఉంది. భద్రుడి శిలపై సీతారాములు కూడా దర్శనమిస్తారు. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసి కేంద్రియ భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసి కేంద్రియ. భద్రశిలకు చెవులు ఆనించి శ్రద్ధగా ఆలకిస్తే శ్రీరామ మంత్రం వినిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భద్రుడు ఇప్పటికీ రామజపం చేస్తున్నాడని ఐతిహ్యం. భద్రశిలకు పక్కగానే రాజుల కాలంనాటి శాసనాలు కనిపిస్తాయి. అక్కడే సీతారాముల పాదముద్రలు కూడా కనిపిస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో రంగనాథస్వామి, నృసింహస్వామి, గోదాదేవి తదితర దేవతామూర్తుల మందిరాలను భక్తులు దర్శించుకోవచ్చు.